గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ వేమరాడ నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ఈ రోజు కొడరావుపేట మండలం మరిమల్ల గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో ఆది శ్రీనివాస్ ప్రచారం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ బాషా, జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, నాయకులు ఎల్లయ్య తలపల్లి ప్రభాకర్, కరోల భాస్కర్, నాయని ప్రభాకర్ రెడ్డి, సింగం నారాయణ, పెంతాల శ్రీనివాస్, బక్కయ్య, మల్లేశం, బాబు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరి పేరు చెప్పే అర్థమైతుంది. శ్రీహరి సింగారు సంతోషం చేకూర్చుకోండి తల్లి మర్చిపోకూడదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మర్చిపోలేదు మర్చిపోలేదు అదే సంతోషం. ఇంద్ర మిల్ ఇస్తాం. ఇంతకుముందు మనం ఇంద్ర మిల్ కట్టించిన ఊళ్ళల్లో ఇవన్నీ ఇంద్రమ కాళ్ళు కానీ ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఎవరికైతే ఉందో ఒక 5 లక్షలు చేద్దాము. ఈ కాయలు కూడా ఉంది. ఒక 4 నెలలు ఒప్పుకట్టు కాంగ్రెస్ పట్టాక 5 లక్షలు చిన్నవా చెప్పి నువ్వు చిన్నవా ఇంకా పక్క పొండలు వాళ్ళకి చెప్పు మన మ్యాగీ మరి మ్యాగీ ఇది చేయి చేయకుంటుకోండి అవి మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఎప్పుడు అమ్మా ఉద్దాల మార్గంలో కూడా చెప్పండి. ఎన్నిసార్లు దొరలు వస్తారు ఎన్నిసార్లు వాళ్ళకు వేసుకుంటా ఉన్నారు మనం ఐకేపీసీఏలకు వేతనం 14,000 రూపాయలు అదనంగా పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు బోయినపల్లి మహిళా సంఘాల సీఏలు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తమ వేతనాల పెంపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ గుంటి లతాశ్రీ హాజరై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీఏలు కృతజ్ఞతలు తెలిపారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తించి 3,900 ఫస్ట్ ఫేజ్లో మాకు ఇచ్చినారు. ఇప్పుడు మా యొక్క శ్రమకు తగిన ఫలితంగా నిన్నటి రోజున 1,100 మాకు జీతం పెంచినందుకు మేము అందరము తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలమై ఉన్నాము. మమ్మల్ని గుర్తించినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. మరి మేము కోరుకుంటూ సంతోషిస్తూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. చెప్పండి. ఈ రోజున అందరం కలిసి బోయినపల్లి మండలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము పాలాభిషేకము చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 3,900 నుంచి ధన్యవాదాలు చెప్తాను.
వెనకబడిన వర్గాలకు చెందిన కుల వృత్తులు చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అందించే 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ రోజు కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. చాలా మందికి 30 మందికి అందించి దానిలో బ్యాంక్ లింకేజ్ రూపంలో ఇచ్చినటువంటి చరిత్ర గతంలో ఉంటే ఈ రోజు 1 లక్ష రూపాయలు పునరుద్ధి చేసుకునే వారికి ప్రతి ఒక్కరు జాల చేతులు ఇచ్చినారు. ఏ జాల చేతులు 1 లక్ష రూపాయలు ఈ రోజు కరీంనగర్ నియోజకవర్గ మరి బీసీ పునరుద్ధి సాధించుకునే కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు స్థాపక దేశాయ గారు, లక్ష్మీ కిరణ్ గారు, వేదిక నలిపించిన డిప్యూ మేయర్ గారు చేసినటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం తీసుకోవడం చాలా సంతోషం. రవికుమార్ రాచర్ల ఉండల పంచంత కుమ్మరి పంచులు మీ ఊర్లో ఎంతో గొప్పగా కరీంనగర్ నగరాన్ని ఒకవైపు అభివృద్ధి చేస్తూనే, కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూనే, మరో విధంగా కరీంనగర్ లో ఉన్నటువంటి కుల వృత్తుల వారికి కావచ్చు, వివిధ వర్గాల వారికి కావచ్చు, కుల సంఘాల వారికి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసుకుంటూ మరి ముందుకు తీసుకోబోతున్న విషయం మనందరూ తెలిసింది. కరీంనగర్ యొక్క నియోజకవర్గం రూపురేఖలు మార్చినటువంటి గొప్ప నాయకుడు మన గంగుల కమలాకర్ గారు. వీరి నాయకత్వంలో తప్పకుండా కూడా మనం రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు పోయేసిగా మనందరం పనిచేయాలని కోరుకుంటూ ఈ విధంగా కార్యక్రమాలు తీసుకున్న గంగుల కమలాకర్ గారికి, అదేవిధంగా మనకు అన్ని రకాలుగా కూడా వెన్నంటి తోడు ఉంటున్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారికి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ మనకి అవకాశం కల్పించినటువంటి మంత్రి గారికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు ముగిస్తాను. జై హింద్. గొప్ప అవకాశాన్ని నాకు అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు నా చేతుల మీద వెనుకబడిన కులాల బిడ్డలకు, ఈ వెనుకబడిన కులాల బిడ్డలంటే ముఖ్యంగా చాలామంది ఇది బీసీ బంధు అంటారు, దయచేసి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది బీసీ బంధు కాదు, కేవలము కుల వృత్తులకు, వెనుకబడిన కులాల కుల వృత్తులకు చేయూతనిచ్చే కార్యక్రమమే ఈరోజు ఈ యొక్క చెక్కు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు మరి మా సంగతి ఏంటంటారు అది కూడా మొత్తం చెప్తా. సో ఇంత గొప్ప కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసిన గౌరవనీయులు నగర మేయరు సునీల్ రావు గారికి, డిప్యూటీ మేయర్ గారు చల్లా స్వరూప్ హరిశంకర్ గారికి, గౌరవ కలెక్టర్ గారు గోపి గారికి, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు ప్రఫుల్ దేశాయి, ఢిల్లీ నుంచి, కలకత్తా నుంచి నాయి బ్రాహ్మణులు కాని వారి ఉండగా తీసుకొచ్చి ఒకటే షాప్లో 20 మందిని పెట్టేసుకొని తక్కువ ధరకు కటింగ్ చేసేవన్న నాయి బ్రాహ్మణుల కులవృత్తి ధ్వంసమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, అలాగే రజక సోదరులు తన ఒక్కరు రజకులమే ఉంటారు, రజకులమే చేస్తే పని, అందులో అన్ని మతాలు అన్ని కులాల వారు వచ్చి లాండ్రీ షాప్ల పేరు మీద ఈరోజు ఆ కులవృత్తి రజక వృత్తి ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది. విశ్వ బ్రాహ్మణులు మన బంగారం ఇస్తే గొలుసులు చేసేవాళ్ళు ఆటోమేటిక్ మిషన్ రావడం వల్ల ఆటోమేటిక్ మిషన్ పెట్టే స్తోమత మన దగ్గర లేని వలన ఈ కులవృత్తి ధ్వంసం అయ్యి ఆటోమేటిక్ మిషన్ల ద్వారా రావడం జరిగింది. ఒక కులమా, రెండు కులమా, మూడు కులాల, ఏ కులలోని అధునాకిన టెక్నాలజీస్కి వచ్చి ఈ కుల వృత్తులను మొత్తం కూడా ధ్వంసం చేసింది, చేతి వృత్తులను ధ్వంసం చేసారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు, కనుమరుగైన చేతి వృత్తులను కాపాడాలి, తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైన చేతి వృత్తులు కాపాడాలి. విశ్వ బ్రాహ్మణులు చేసే చేయిను మనం ఎవరు చేయరాదు, నాయి బ్రాహ్మణులు చేసే గడ్డము మన ఎవరు చేయరాదు, రజకులు ఉతికిన బట్టలు వేరే వాళ్ళు చేయరాదు. కాబట్టి వాళ్ళని కాపాడాలి ఉద్దేశంతో ప్రప్రథంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరెంట్ బిల్లు మేమే కడతామని చెప్పేసి 250 యూనిట్ల వలన ఈరోజు ఉచితంగా ఇవ్వడం వలన ప్రతి ఒక్కరికి కూడా సుమారు 1000 నుంచి 2000 రూపాయల వరకు కూడా ఆదా కలుగుతుంది.
దాన్ని నేనే మంత్రిని. నాయ బ్రహ్మ సోదర రైతులు అందరూ వచ్చిర్రు సార్, నెలకు 250 యూనిట్ల కరెంటు మాఫ్ అంటారు, కానీ కరెంట్ హౌస్లు వచ్చి మీటర్ పెట్టుకుంటారు, ఒక 10,000 రూపాయలు కావాలంటే నేనే పెట్టిస్తాను చెప్పిన అందరికీ వైరు గుంజి కూడా మీటర్ విడంగా అందరికి పెట్టడం జరిగింది. ఈరోజు గ్రామాల్లో కల్లుగీత కార్మికుల ఉపాధి కోసం ప్రభుత్వం వెంటనే 5 ఎకరాల స్థలంతో పాటు 10 ముట్లు మోటార్ వాహనాలు అందివ్వాలని కోరారు గౌడ సంఘం ప్రతినిధులు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతరం పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ముస్తాబాద్ తహసీల్దార్ గణేష్ అందించారు. ఈరోజు ముస్తాబాద్ మండల గౌడ కుటుంబ సభ్యులందరూ అందరూ ఈరోజు మన ముస్తాబాద్ రెవెన్యూ ఆఫీసర్ సోమారావు గారి దగ్గరికి రావడం జరిగింది. మనకు వాస్తవానికి 1996లోనే అప్పటి ప్రభుత్వాలు 560 అని ఒక జీవో చట్టం తెచ్చి ఊరికి 5 ఎకరాలు గౌడ్స్ కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి చట్టం తెచ్చారు. ఆ చట్ట ప్రకారం ఇప్పటికీ ఏడ కూడా అమలు అయితలేదు. వాస్తవానికి అన్ని గౌడ కుటుంబాలన్నీ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఎందులో కూడా మాకు అసలు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా గౌడుల పరిస్థితి మారతలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి గౌడ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం. అయితే మాకు ఊరికి 5 ఎకరాల భూమి ఇచ్చి గౌడ ఒక ఊరిలో 40-50 కుటుంబాలు ఉంటాయి. ఒక 5 ఎకరాల భూమిలో ఈత చెట్లు తాటి చెట్లు మేము పెంచుకున్నా కూడా అందరికీ స్వచ్ఛమైన కళ్ళు దొరుకుతుంది, ప్లస్ మాకు కూడా జీవనోపాధి ఉంటుందని మా ఉద్దేశం. అందుకని మన ముస్తాబాద్ మండల రెవెన్యూ మన ఎంఆర్ఓ గారికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి మన ఎంఆర్ఓ గారు కాకుండా మన ముస్తాబాద్ మండల పెద్దలు కూడా ఏ పార్టీ లీడర్ అయినా సరే అందరూ కూడా గౌడ్స్ కోసం ఇది ఒకటి చేసి గౌడ కుటుంబాలను ఆదుకోవాలి. మాకు కేటాయించిన భూమి మాకు కూడా కేటాయించాలి భూమి అని చెప్పి, మరియు మా మోకులు కానీ మాకు వెహికల్ కానీ ఇప్పటివరకు ప్రజెంట్ చేస్తానని ఇవి కూడా ఇస్తలేరు. గౌడ్స్కి అసలు ఏ స్కీమ్ కూడా వర్తిస్తలేదని మా గౌడ సంఘ సభ్యులు అందరి తరపు నుంచి ప్రభుత్వానికి మేము మన్నవించుకుంటున్నాం. ఇది ఇయ్యాలతో అయిపోదు, ఇప్పుడు మేము ఆల్రెడీ ఇచ్చినాము, ఇంకా కూడా దీనికోసం మళ్ళీసారి మేము ప్రతిదానికి ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇచ్చి అయిపో ఒకరోజు ఇచ్చి అయిపోదు. మేము ఇప్పటి నుంచి వచ్చేదాకా కొట్లాడతాం, మాకు న్యాయం జరగాలని చెప్పి మా మనవి గౌడ సభ్యులు అందరి తరపు నుంచి మేము ప్రభుత్వాలను కోరుతున్నాం. జై గౌడ. మండల సంఘం ఆధ్వర్యంలో మాకు కేటాయించినటువంటి 956 జీవో ప్రకారం 560 జీవో ప్రకారం ప్రతి గ్రామ గౌడ సంఘానికి మేము తాటి ఈత చెట్టు పెంచుకోవడానికి 5 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వ భూమి ఈరోజు వినతి పత్రం ఎంఆర్ఓ గారికి సమర్పించాం. కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ కానీ అధికారులు కానీ మాకు 5 ఎకరాల ల్యాండ్ కేటాయించాలని కోరుతూ ఉన్నాం. ఇట్లాగే ఈ పట్టెదారులు వాళ్ళ భూముల్లో ఉన్నటువంటి చెట్లను తొలగించి మా వృత్తికి అన్యాయం జరుగుతూ ఉంది. ఇట్లా అందరూ చెట్లు దిగేసుకుంటా పోతే మేము ఈదిన పడే రోజు వస్తుంది. కాబట్టి మాకు 5 ఎకరాలు కేటాయించి
ఇంకా తాటి వనాలు పెంచుకోవడానికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ మాజీ సర్పంచ్ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటితో 24వ రోజుకు చేరుకున్నాయి. గ్రామాల్లో 5 సంవత్సరాలు ప్రజాసేవలో నిమగ్నమై గ్రామాలను ప్రగతి పథంలో నడిపించిన మాజీ సర్పంచ్లకు పెన్షన్ తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు బొడ్డు దేవయ్య, వాసల వెంకటరామరెడ్డి, దయ్యాల కనకయ్య, ఎలగందుల రాజయ్య, గజ్జల స్వామి, ముష్కల్ నందయ్య, రాక్షసి నారాయణ, గుర్రం మల్లేశం, మల్లయ్య, గుమ్మడి కాంతయ్య తదితరులు పాల్గొన్నారు. సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాజీ సర్పంచుల యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏర్పాటు చేస్తున్న రిలే నిరాదీక్షలు ఈరోజుకు 24 రోజులు చేరుకున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచులమైన మమ్ముల్ని చిన్న చూపు చూస్తూ మా యొక్క సమస్యలను పట్టించుకోకుండా దాటవేస్తూ కాలయాపన చేస్తూ ఇప్పటి వరకు కూడా మా సర్పంచ డిమాండ్ల పరిష్కారం కోసము ఈ ప్రభుత్వము స్పందించకపోవడము చాలా బాధాకరమైన విషయం. గ్రామ పంచాయతీ వ్యవస్థ గ్రామాలు పల్లెలే పట్టుబొమ్మలు కాబట్టి గ్రామాలు అభివృద్ధి చెందితే ఈ మండలాలు, మండలాలు అభివృద్ధి చెందితే రాష్ట్రాలు, రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతానని చెప్తున్న ఈ ప్రభుత్వాలు ఈ గ్రామ ప్రజల చేత ఎన్నుకోకుండా సర్పంచులు రోజుకు 24 గంటల ప్రజాసేవే చేయాలన్నది ఈ దేశంలో సర్పంచ్ వ్యవస్థకు తప్ప వేరే వ్యవస్థకు లేదని కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇలాంటి సర్పంచులు ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకొని 5 సంవత్సరాలు ప్రజల చేత ప్రజల సంక్షేమం కోసము పాటుపాడి ప్రజల అభివృద్ధి కోసము ఊరు అభివృద్ధి కోసము పాటుపడుతూ రేపు ఎవరొచ్చినా కానీ వారి కష్టాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషించిన వాడు సర్పంచ్. ఇలాంటి సర్పంచులు ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినా ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పటికీ కూడా అదేవిధంగా ఎమ్మెల్యే మీటింగులు, మంత్రుల మీటింగులు వచ్చినప్పటికీ అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్యక్రమాలు రూపొందించడంలో కూడా సర్పంచ్ పాత్ర కీలకము. ఇలాంటి సర్పంచులు అదే ఎమ్మెల్యేలను కూడా గెలిపించడంలో కూడా ఎంపీలను గెలిపించడం కూడా ప్రధాన పాత్ర పోషించడంలో సర్పంచ్ పాత్ర గణనీయం. కాబట్టి ఈ యొక్క చట్టాలు చేసే ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎంపీలు కానీ మీరు ఒకటే ఆలోచించాల్సిన అవసరము. మీకు గెలిస్తే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేలాది రూపాయల లక్షలాది రూపాయల వేతనం పొందుతూ అదేవిధంగా మాజీలైన తర్వాత వేలాది రూపాయల పెన్షన్ పొందుతూ సబ్సిడీలు, సౌకర్యాలు, రాయితీలు అన్నింటినీ పొందుతున్న మీరు మేము మాజీ సర్పంచులమైన తర్వాత మేము గ్రామానికి సేవ చేసిన తర్వాత మాజీలమైనాక మా గురించి మీరు చట్టాలు చేసే ఎమ్మెల్యేలు మీరు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్ విధానము ఏ రకంగా ఉన్నదో, వాళ్ళకి ఏ రకమైన రాయితీలు సబ్సిడీలు ఉన్నాయో మేము మీ మీద ఈర్ష పడడం లేదు. కానీ ఒక సర్పంచ్ వ్యవస్థను మీరు ఆలోచించమని మేము చెప్తా ఉన్నాం. సర్పంచ్ వ్యవస్థలో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి, ఎంత కష్టాలు ఉంటాయనేది మీకు తెలిసిన విషయమే. కాబట్టే అలాంటి సర్పంచ్కి వేసిన తర్వాత ఎంతోమంది భూములు అమ్ముకున్నాము, జాగలు అమ్ముకున్నాము, ఇల్లు లేక రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఉంది. కాబట్టి చట్టాలు చేసే మీరు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు మీరు తప్పకుండా, ఎమ్మెల్సీలు మీరు తప్పకుండా ఈ యొక్క మాజీ సర్పంచుల యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించడం కోసము మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా తెలంగాణ మాజీ సర్పంచ్ సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ప్రత్యక్షంగా ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ చేస్తున్న రిలే నిరాదీక్షలు ఈ ప్రభుత్వానికి కనబడతలేవా, వినపడతలేవా అని ఈ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే కేటీఆర్ గారిని మేము అడుగుతూ ఉన్నాం. మంత్రివర్యులు, మీ నియోజకవర్గంలో మేము దాదాపుగా ఈ 24 రోజుల నుంచి మేము దీక్ష చేస్తుంటే మీకు వినపడతలేవా, కనబడతలేవా, లేదా కావాలని మాజీ సర్పంచులమని ఒక చిన్న చూపు మీరు చూస్తున్నారా,
అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికైనా మేము ఈ మీరు ఎప్పుడైతే ఈ ప్రభుత్వం దిగివచ్చి మా యొక్క సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తారో మేము అప్పుడే మేము విరమించడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఏపీ రామారావు గారు మీరు అనుక మాజీ సర్పంచుల యొక్క మా యొక్క సమస్యలను వెంటనే పరిష్కరిస్తే మీ ప్రభుత్వం వెంట మేము ఉంటానని కూడా మీ సభాపూర్వకంగా చెప్తా ఉన్నాం. ఒకవేళ మీరు కనుక మా యొక్క మాజీ సర్పంచుల సమస్యలను పట్టించుకొని ఎడల మేము తప్పకుండా ఈ నియోజకవర్గంలో మాజీ సర్పంచులము 100 మంది మీ మాజీ సర్పంచులము మీ మీద నామినేషన్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల క్రీడా పోటీలను మండల ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. మండలంలోని 13 పాఠశాలల విద్యార్థులు సీనియర్ జూనియర్ ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీల్లో కబడ్డీ వాలీబాల్ ఖోఖో వంటి క్రీడలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ కొమ్మెట రాజమల్లు, సర్పంచ్ వేలుకుల విజయరామరెడ్డి, విజయరామారావు మండల అధికారి విఠల్ నాయక్, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ కొత్తపల్లి నారాయణ, చిబలపల్లి సర్పంచ్ తాడు జ్యోతి ఎల్ఎం, నామాపూర్ ఉప సర్పంచ్ తిరుపతి, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Thank you.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలు ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నామాపూర్ వేదికగా ప్రారంభమైనవి. ముస్తాబాద్ మండల స్థాయి పోటీలు ఈరోజు ఇక్కడ ప్రారంభమైనవి. ఈ యొక్క ఎస్జిఎఫ్ క్రీడా పోటీలను ప్రారంభించడానికి ప్రస్తుత సెస్ డైరెక్టర్ శ్రీ సందిపట్ల అంజిరెడ్డి గారు, అదేవిధంగా మాజీ సెస్ డైరెక్టర్ శ్రీ విజయరామారావు గారు, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీ కొమ్మట రాజమల్లి గారు, అదేవిధంగా గౌరవ పురప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల యొక్క క్రీడాకారులను అందరినీ కూడా అండర్ 14th అండర్ 17th క్రీడాకారులందరినీ కూడా ఆయా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు తీసుకొని రావడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రతిసారి ఏదో మండల కేంద్రంలో కాకుండా వివిధ పాఠశాలల్లో కూడా ఈ యొక్క క్రీడలను ఒక మొబైల్గా ఒక నిర్వహించాలన్న ఉద్దేశం అనేది ఎస్జిఎఫ్ కమిటీ వారు నిర్ణయించడంలో భాగంగానే ఈరోజు మా పాఠశాలలో ఈ యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నామాపూర్లో ఈ యొక్క క్రీడలు నిర్వహిస్తున్నందుకు ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులందరూ కూడా క్రీడా స్ఫూర్తితోటి విజయాలు సాధించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ప్రతి విద్యార్థికి కూడా అంటే ఇక్కడ గెలుపొందినటువంటి మండల స్థాయిలో రాణించిన క్రీడా విజేతలందరూ కూడా ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచినటువంటి వారందరికీ కూడా ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీ కొమ్మట రాజమల్లి గారు వారికి ప్రోత్సాహక బహుమతులు మెమొంట రూపంలో అందించడానికి వారు ముందుకొచ్చినందుకు వారికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పాఠశాలకి టెంట్ విషయంలో కానీ ఇతరత్ర అనేక సహాయ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. 27వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నామాపూర్లో ప్రారంభించడం జరిగింది. మరి ఈ గేమ్ ఫెడరేషన్లో 10 ప్రభుత్వ పాఠశాల నుండి అట్లాగే మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ కేజీబీ పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొనేటువంటి గురుకుల పాఠశాల వాళ్ళు. ముఖ్యమైన విషయం ఏంటంటే మహాత్మా గాంధీ గారు చెప్తుండేవారు, ఎక్కడైతే ఆహ్లాదకరమైన వాతావరణము ఆటలు ఎక్కువ ఎక్కడ ప్రోత్సహించబడతాయో అక్కడ పిల్లల యొక్క మానసిక ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది అనేది మహాత్మా గారి మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మరి పిల్లలు మానసికంగా మరియు శారీరకంగా ఎదగాలంటే ఆటలు ముఖ్యము. ఇటువంటి గేమ్స్ నిర్వహించుకున్నటువంటి మన జిల్లా కమిటీకి, తర్వాత ఈరోజు ఇక్కడ గేమ్స్ నిర్వహించడానికి సహకరిస్తున్నటువంటి మన నామాపూర్ ప్రధాన ఉపాధ్యాయులు సమయ సార్ గారికి, అట్లాగే ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థి గెలుపొందిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతి అందజేస్తున్నటువంటి రాజమల్లు గారికి, ఏఎంసీ డైరెక్టరు రాజమల్లు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఆటలు ఆడిన తర్వాత బహుమతులు ఇవ్వడానికి ప్రొవిజన్ లేకపోయినప్పటికీ ఆటలు ఆడి పిల్లలు నిరుత్సాహపడతారనే ఉద్దేశంతో పెద్ద మనసుతో దాదాపు 10,000 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి ఈ క్రీడలకు సంబంధించినటువంటి బహుమతులు అందించడం అనేది చాలా అభినందనమైనటువంటి విషయము. ఆయనను ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. మరియు ఈరోజు అమ్మాయిలకు అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో వంటి గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. రేపు బాలులకు కూడా సేమ్ గేమ్స్ రేపు నిర్వహించడం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున బాలులు కూడా పాఠశాల ఈ గేమ్స్కి పార్టిసిపేట్ అయ్యి వాటిని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ధన్యవాదాలు.